ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూఈ తెలుగు అప్డేట్స్ ఛానల్. ఈ వీడియోలో సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ ఫ్యాన్స్కి అయితే షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీలో ఎంతమందికి సెత్ రాలెన్స్ యొక్క ఫస్ట్ రింగ్ నేమ్ తెలుసు? సో మన సెత్ రాలెన్స్ ఫస్ట్గా రింగ్ ఆఫ్ ఆనర్లో ఫైట్ చేసినారు. సో ఈ రింగ్ ఆఫ్ ఆనర్లో మన సెత్ రాలెన్స్ పేరు ఏంది అంటే టైలర్ బ్లాక్. సో టైలర్ బ్లాక్ అనే పేరుతో సెత్ రాలెన్స్ని అయితే పిలవడం జరిగింది రింగ్ ఆఫ్ ఆనర్లో. అండ్ రియల్ లైఫ్లో మన సెత్ రాలెన్స్ పేరేంటో తెలుసా? సో మీకు తెలిస్తే కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో మన రియల్ లైఫ్లో సెత్ రాలెన్స్ పేరు ఏంది అంటే కాల్బీ డానియల్ లోపెజ్. సో మన సెత్ రాలెన్స్ పేరు అయితే చాలా వెరైటీగా ఉంది. సో ఇది రియల్ నేమ్ మన సెత్ రాలెన్స్. సో మనం సెత్ రాలెన్స్గానే తెలుసు మనకి సెత్ రాలెన్స్. సో వేరే పేర్లతో పిలిస్తే మనకైతే అర్థం కాదు. సో ఎవరైనా అంటాం డైరెక్ట్గా. సో మనకి తెలిసిన పేరు అంటే సెత్ రాలెన్సే. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 2, మనలో చాలామందికి సెత్ రాలెన్స్ ఒక రెజ్లర్గా మాత్రమే తెలుసు, కానీ సెత్ రాలెన్స్ ఒక మ్యూజిషియన్ అండ్ ఒక మంచి గేమర్ కూడా. సో మన సెత్ రాలెన్స్ ఫ్రీ టైంలో గేమింగ్ కూడా చేస్తారు. అండ్ అంతేకాకుండా సెత్ రాలెన్స్కి మ్యూజిషియన్గా ఒక మంచి పట్టు అయితే ఉంది. సో మనకి ఓన్లీ రెజ్లర్గా మాత్రమే తెలుసు, ఆయన మూవీస్లో యాక్ట్ చేస్తున్నారని కూడా తెలుసు, కానీ సెత్ రాలెన్స్ ఒక మంచి మ్యూజిషియన్ అండ్ గేమర్ కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 3, సెత్ రాలెన్స్ చిన్న వయసులోనే రెజ్లింగ్ని స్టార్ట్ చేసినారు. సో 14 సంవత్సరాలు ఉన్నప్పుడే రెజ్లింగ్ ట్రైనింగ్ అయితే తీసుకున్నారు సెత్ రాలెన్స్. సో 14 సంవత్సరాల నుండే సెత్ రాలెన్స్కి రెజ్లింగ్ పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది. 14 సంవత్సరాలు ఉన్నప్పటి నుండే సెత్ రాలెన్స్ రెజ్లింగ్ వీడియోస్ చూసేవాడు, చాలా ట్రైనింగ్ తీసుకునేవాడు. సో అప్పటి నుండి రెజ్లింగ్ కెరియర్ అనేది స్టార్ట్ అయింది సెత్ రాలెన్స్ది. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 4, సెత్ రాలెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ క్యాష్ ఇన్ అనేది ఎప్పుడు చేయాలో సెత్ రాలెన్స్ కూడా తెలియదంట. సో మనకి రెసల్మేనియా 31లో సెత్ రాలెన్స్ అయితే మనీ ఇన్ ద బ్యాంక్ని క్యాష్ ఇన్ చేసినాడు. సో ఆ రెసల్మేనియాలోనే మనకి సెత్ రాలెన్స్ వర్సెస్ రేండి అటన్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్లో సెత్ రాలెన్స్ ఓడిపోయినారు. సో దాని తర్వాత నాకేం పని లేదు, ఇప్పుడు రెసల్మేనియాలో నా మ్యాచ్ అయితే అయిపోయింది, సో నేను ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకున్నారంట సెత్ రాలెన్స్. కానీ మన బ్రాక్ లెస్నర్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరిగేటప్పుడే మనకి సెత్ రాలెన్స్కి చెప్పినారంట డబ్ల్యూడబ్ల్యూఈ, సో ఇప్పుడు నువ్వు క్యాష్ ఇన్ చేయాలని. సో ఇది కొంచెం సీక్రెట్గా ఉంచిందంట డబ్ల్యూడబ్ల్యూఈ. సో సెత్ రాలెన్స్ కూడా తెలియకుండానే సెత్ రాలెన్స్ చేత మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ని క్యాష్ ఇన్ చేయించిందంట అప్పటిదప్పట్లో. సో ఈ క్యాష్ ఇన్ అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్యాష్ ఇన్గా నిలిచిపోయింది డబ్ల్యూడబ్ల్యూఈ హిస్టరీలోనే. అండ్ ఇంకొకటి ఏంటంటే, సెత్ రాలెన్స్కి క్యాష్ ఇన్ చేసినారు కదా రెసల్మేనియా 31లో. సో ఈ క్యాష్ ఇన్ చేసేటప్పుడు మన సెత్ రాలెన్స్కి 30 ఏళ్ళు కూడా కరెక్ట్గా నిండలేదు. సో రెసల్మేనియా మాత్రం 31, అంటే ఇప్పుడు రెసల్మేనియా 31 కంటే మన సెత్ రాలెన్స్ చిన్నవాడు అన్నమాట. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 5, సో మన సెత్ రాలెన్స్ ఒక నాస్తికుడు, అంటే దేవుణ్ణి మాత్రం నమ్మడు మన సెత్ రాలెన్స్. సో ఇది కొంచెం షాకింగ్ ఫ్యాక్ట్ అని చెప్పుకోవచ్చు. సో నిజంగానే మన సెత్ రాలెన్స్ దేవుణ్ణి అయితే నమ్మడంట. సో ఈ విషయం మీకు ముందే తెలుసా? తెలుసుంటే మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 6, మన సెత్ రాలెన్స్ యొక్క బ్రదర్ అండ్ సిస్టర్ తప్పిపోయినారంట. కొన్ని రోజుల తర్వాత మన సెత్ రాలెన్స్ వాళ్ళ బ్రదర్ని అండ్ సిస్టర్ని కలుసుకున్నారంట. సో ఈ విషయాన్ని సెత్ రాలెన్సే స్వయంగా చెప్పినారు. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన సెత్ రాలెన్స్ యొక్క బ్రదర్ అండ్ సిస్టర్. సో కొన్ని రోజులకైతే సెత్ రాలెన్స్ వాళ్ళ ఫ్యామిలీని అయితే కలుసుకున్నారంట. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 7, సో మన సెత్ రాలెన్స్ 2014లో రెజ్లింగ్ స్కూల్ అనేది స్టార్ట్ చేసినారు. అండ్ ఈ రెజ్లింగ్ స్కూల్కి ది బ్లాక్ అండ్ ది బ్రేవ్ రెజ్లింగ్ అనే నేమ్ కూడా పెట్టినారు. సో 2014లోనే మన సెత్ రాలెన్స్ ఒక రెజ్లింగ్ స్కూల్ అనేది స్టార్ట్ చేసినారంట. ఫ్యాక్ట్ నెంబర్ 8, సో మన సెత్ రాలెన్స్ ఒక మంచి ఎనిమల్ లవర్. సెత్ రాలెన్స్కి కెవిన్ అనే డాగ్ అయితే ఉంది, అండ్ అంతేకాదు డారెల్ అనే క్యాట్ కూడా ఉంది, అండ్ అంతేకాకుండా ఇంకొక డాగ్ కూడా ఉండేది. సో ఆ డాగ్ చనిపోయింది. ఆ డాగ్ పేరు ఏంటి అంటే పూపు. సో పూపు అనే డాగ్ సెత్ రాలెన్స్ దగ్గర ఉండేదంట. సో ఆ డాగ్ చనిపోయింది. సో ఇవి సెత్ రాలెన్స్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో ఈ ఫ్యాక్ట్లో మీకు ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏ సూపర్ స్టార్ అంటే ఇష్టమో, ఏ సూపర్ స్టార్ ఫ్యాక్ట్స్ కావాలో మీరు కంపల్సరీ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ సూపర్ స్టార్ యొక్క ఫ్యాక్ట్స్ అన్నింటినీ చెప్పేస్తాను.